మీకు మీద టాప్ ఎలా కటింగ్ చేయాలో ఇదో నేను కట్ చేసి చూపిస్తాను. మీరు క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని ఇలా మడతలు లేకుండా మెయిన్గా కట్టుకోండి. ఇది ఆడి కాకండి. సిక్స్టీన్ అండ్ హాఫ్ అండి. దీనికి 3 ఇంచెస్ యాడ్ చేసుకోండి. 16½ 3 ఇంచెస్ అండి. 19½ అయిందండి. ఇప్పుడు నడుము దగ్గర లూజ్ కొలుచుకోండి. డ్రెస్ కర్మ దగ్గర 20 ఉందండి. 20ని 3 ఇంచెస్ యాడ్ చేసుకోండి. 23 అవుతుంది. డ్రెస్ కొడుకు కొలుచుకున్నామండి. చూడండి ఈ పుట్టి నుంచి ఎందుకండి 38 వచ్చిందండి. దీనికి కింద ఫోల్డింగ్ 1 ఇంచ్, ఇవి పుట్టికి 1/2 ఇంచ్ అండి. 1½ ఇంచ్ అండి. 38 1½ ఇంచ్, 39½ అండి. షోల్డర్ అండి. లెవెన్ అండ్ హాఫ్ అండి. దీన్ని హాఫ్ చేసుకోండి. 11½ని హాఫ్ చేసుకుంటే ఇవ్వండి, పావుతకు వారు అవుతుంది. ఇది భుజం అండి. ఇది వచ్చిందండి. సెవెన్ అండ్ హాఫ్ వచ్చిందండి. ఇది కొలుచుకుంది ఎంత వచ్చిందో. సెవెన్ అండ్ హాఫ్ వచ్చిందండి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందామండి. రెండు చెంక భాగం 1½ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుందామండి. ఓన్లీ ఫ్రంట్ మాత్రమే ఇలా కట్ చేసుకోవాలండి. చెంక వైపు ఫ్రంట్ పార్ట్ అయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చేసుకుందాము. ఇది బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందామండి. మన క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుందాం. మళ్ళీ యాజ్ చేసి కాదండి. ఫ్రంట్ కిందండి. ఫ్రంట్ ఉంది కదండి, ఈ ఫ్రంట్ కట్ చేసాము. అది దీని పెయింట్ పెట్టి సేమ్ అండి. ఇలా మార్క్ చేసుకోలేనండి. ఇది చంక కొద్దిగా ఫ్రంట్ ఎక్స్ట్రా తీసాం కదండి. ఒకటిగా దీనికి కొంచెం అలా లేకుండా కొంచెం టైలింగ్స్ మార్క్ చేసుకున్నాను. చూడండి కట్ చేసుకున్నాము.
ఇదండి ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయ్యింది. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో మీకు చేసి చూపిస్తాను. ఇది హ్యాండ్ అండి, ఇలా ఫోల్డ్ చేసుకోనండి, నాలుగు మంటలు పెట్టేసుకుని లెవెల్గా పరచుకోవాలి. హ్యాండ్ ఈ కుట్టు నుంచి అండి కిందకి పై ఉందండి, దీనికి హాఫ్ ఇంచు కిందకు ఫోల్డ్ చేయడానికి ఆ హాఫ్ ఇంచ్ కుట్టులో కండి వన్ ఇంచ్ తీసేసుకున్నాను ఎక్స్ట్రా. ఫైవ్ ఉంది కాబట్టి సిక్స్ తీసుకున్నాను. కింద త్రీ ఉందండి, దానికి టూ వన్ యాడ్ చేసుకుని ఫోర్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఇలా తీసుకోవాలండి, ఇక్కడ చంక దగ్గర ముక్క చాలదు, కొద్దిగా ముక్క యాడ్ చేసుకోవాలండి చిన్నది. ఓకే అండి, ఇప్పుడు ఇది కట్ చేసేసుకున్నాను. ఫ్రంట్ అండి కొంచెం చంక లోతుగా రావాలి కదా, ఫ్రంట్ ఫ్రంట్ లోతుగా రావాలి కదండి. అందుకే చిన్న మార్పు చేశానండి, ఇది కొంచెం లోతుగా కట్ చేసుకోవాలి ఫ్రంట్ వైపు. చిన్న డాట్ పెట్టుకోండి. ఓకేనండి, టాప్ కటింగ్ ఎలా చేయాలో మీకు ఇప్పుడు చేసి చూపించాను కదండి. నెక్స్ట్ వీడియోలో టాప్ ఎలా కుట్టాలో మీకు కుట్టి చూపిస్తానండి. మీరు నా వీడియో చూడడం ఫస్ట్ టైం అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.